అంటే ప్రోత్సహించడం ఈ సంవత్సరం జరిగింది. అలాగే కార్యక్రమాన్ని చేపట్టాము. అలాగే ప్రతి ఒకటో శనివారం, మూడో శనివారం ఆ బిడ్డలకి పెద్దమైన చెప్పి ఆ తల్లిదండ్రులకు కూడా చెప్పి ఈ కార్యక్రమంలో అందరూ కూడా చూపు వచ్చే ఇబ్బంది పడతారు వాళ్ళందరూ కూడా ఈ అవకాశం అందరిపడుతున్నట్టుగా ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు అందరూ కూడా బాధ్యతగా తీసుకొని కలిసికట్టుగా పనిచేసి మన కనిగిరి ప్రాంతాన్ని కంటి చూపు ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకి ఇంకా పిల్లలు మీరు తల్లి మీకేమైనా అర్థమైందా? అర్థమైందా? ఏమర్థమైంది? ఈరోజు మేము ఎందుకు వచ్చాం? కంటి వెలుగు వైఎస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని మేమందరం మీ ఉపాధ్యాయులు ఎన్నో గారు అందరూ వచ్చిందో తెలుసా? మీకోసం మీ అందరికి ఎవరికైతే చూపు తక్కువ ఉంది ఇబ్బంది పడుతున్నారు వాళ్ళందరూ కూడా రేపటి నుంచి డాక్టర్లు వస్తారు ఇక్కడ చూస్తారు ఒంగోలు కూడా తీసుకెళ్లి మిమ్మల్ని చూపించి ఎవరైనా ఇబ్బంది పడతారో వాళ్ళందరూ కూడా వైద్యం చేస్తాం తెలుసా? మన గౌరవ ముఖ్యమంత్రి గారు తెలుసా జగన్ తెలుసా? మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్ అన్న మీకోసం ఈ కార్యక్రమం ప్రవేశపెడుతున్నారు. ఈ కార్యక్రమాన్ని పిల్లలందరూ కూడా మీ మీ తల్లిదండ్రులు చెప్పుకొని ఈ కార్యక్రమాన్ని ఇంకా ఉంటుంది ఇందాక సార్ చెప్పారు కదా ఆ టైం లోపు అందరూ కూడా చూపించుకొని ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి మీరు చాలా తెలియని వాళ్ళు మా అందరి కన్నా అవునా అవునా? సో మీకోసం జగన్ అన్న ఇంత మంచి కార్యక్రమం తీసుకొచ్చారు మీరందరూ కూడా ఉపయోగించాలని కోరుకుంటున్నాను. సరేనా? మీకు ఇంకొక విషయం తెలుసా? మన ముఖ్యమంత్రి అమ్మఒడి పథకం ఎంత వస్తుంది డబ్బులు తెలుసా? 15,000 రూపాయలు వస్తాయి కదా. సో ఇట్లా మీకోసం మీ భవిష్యత్తు కోసం జగనన్న 1వ తరగతి నుంచి మీ చదువు కంప్లీట్ అయిన దాకా గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది. మీరు పెద్ద అయిన తర్వాత స్కాలర్షిప్ ఇస్తారు పై చదువుల కోసం తెలుసా? సో ఇంత మంచి కార్యక్రమం మీకోసం జగనన్న చేస్తారు మన ముఖ్యమంత్రి గారు. మీరందరూ కూడా బాగా చదువుకొని మన కలిగిరికి మంచి పేరు తీసుకురావాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఉన్నాయి చిన్న చాట్లు చూపిస్తాను దగ్గర కాదు కాబట్టి ఒక్కడి నుంచి ఇంకో కొన్ని సమాధానం తండ్రి రెడ్డికి ఈ విధంగా